ఫ్రెండ్స్ క్షామి మనకి లాస్ట్ వీక్లో ఒక ప్రాసెసర్ అండ్ రెండు మొబైల్ ఫోన్స్ లాంచ్ చేసింది ప్రాసెసర్ నేమ్ వచ్చేసరికి క్షామి సర్జ్ ఎస్ వన్ మొబైల్స్ వచ్చేసరికి ఎంఐ ఫైవ్ అండ్ ఎంఐ ఫోర్ ఎక్స్ సో ఈవిడ నేను వీటి గురించి మాట్లాడబోతున్నాను చాలామంది లాస్ట్ వన్ వీక్ నుంచి దీని గురించి అడుగుతున్నారు సర్జ్ ఎస్ వన్ గురించి సో ఈడో నేను ఈ ప్రాసెసర్ సర్జ్ ఎస్ వన్ గురించి అండ్ ఈ ఫోన్స్ రెండు ఉన్నాయి కదా వీటి గురించి నేను నా అభిప్రాయం మీతో పంచుకుంటాను సో చూసినప్పుడు ప్రసాద్ మీరు చూసిన ప్రసాద్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ క్షామీ సర్జ్ ఎస్ వన్ ఈ ప్రాసెసర్ సరికి మనకి క్షామీయే తయారు చేసింది సో క్షామీ వాళ్ళు క్వాల్కమ్ లాగా అండ్ శాంసంగ్ ఎగ్జినోస్ లాగా హూ అవే కిరీన్ లాగా క్షోమీ కూడా ప్రాసెసర్స్ తయారు చేస్తుంది సో క్షామీ ఫస్ట్ తయారు చేసిన ప్రాసెసర్ సరికి సర్జ్ ఎస్ వన్ సో ఈ ప్రాసెస్ వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫోర్ బిట్ ఆక్టాకోర్ ప్రాసెసర్ సో దీనిలో మనకి ఆక్టాకోర్ అంటే ఎనిమిది కోర్స్ ఉంటాయి సో ఎనిమిది కోర్స్ మనకి ఆమ్ కోర్సే సో ఆమ్ క్వాటెక్స్ ఏ ఫిఫ్టీ త్రీ కోర్స్ ఇవన్నీ సో ఈ ఆక్టాకోర్ని వీళ్ళు రెండు క్వార్ట్ కోర్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ క్వార్ట్ కోర్ వసేసరికి ఫస్ట్ ఫోర్ కోర్స్ సో వీటి క్లాకింగ్స్ వచ్చేసరికి టూ పాయింట్ టూ గీ గాయడ్స్ కింద పెట్టారు సో ఇవి హయ్యెస్ట్ క్లాకింగ్ స్పీడ్ అనమాట అండ్ నెక్స్ట్ ఫోర్ కోర్స్ వచ్చేసరికి లోయస్ట్ క్లాకింగ్ స్పీడ్ వన్ పాయింట్ ఫోర్ గి గాయిడ్స్ కింద పెట్టారు సో ఎనిమిది కోర్స్ మనకి ఆమ్ కాటెక్స్ ఏ ఫిఫ్టీ త్రీ కోర్సే సో వాళ్ళ ప్రాసెసర్ని స్నాప్ డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్తో కంపేర్ చేస్తున్నారు సో స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్లో మీకు ఎనిమిది కోర్స్ ఉంటాయి దానిలో కూడా కోర్ ప్రాసెసర్ అది కూడా దానిలో కూడా మీకు ఎనిమిది కోర్స్ ఆమ్ కోటెక్స్ ఏ ఫిఫ్టీ త్రీనే కాకపోతే ఎనిమిది కోర్సు ఒకే క్లాకింగ్ స్పీడ్ ఉంటాయి టూ పాయింట్ జీరో హెడ్స్ కింద ఉంటాయి అన్నమాట సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫోర్ కోర్స్ని టూ పాయింట్ టూ గిగా హెడ్స్ కింద పెట్టారు నెక్స్ట్ ఫోర్ కోర్స్ని వన్ పాయింట్ ఫోర్ గిగా కింద పెట్టారు అండ్ మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ సర్జాస్ వన్ ప్రాసెసర్ మీకు ట్వంటీ ఎయిట్ నానామీ టెక్నాలజీ బిల్డ్ అయింది స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ సరికి ఫోర్టీన్ నానామీ టెక్నామిక్స్ బిల్డ్ అయింది సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ప్రాసెసర్ మీకు పవర్ ఎఫిషియంట్ ఉంటుంది తక్కువ హీట్ అవుతుంది ఎందుకంటే ఇది ఫోర్టీ నేనమ్ఎం టెక్నాలజీ బిల్లేదు కాబట్టి నేను ఆల్రెడీ నేనోమీ టెక్నాలజీ గురించి ఒక వీడియో కూడా చేశాను కావాలంటే మీరు ఆ వీడియో చూడొచ్చు ఈ నానోమీటర్ మనకి ఎంత తక్కువ ఉంటే అంత మంచిదనమాట సో ఇక్కడ మనకి ట్వంటీ ఎయిట్ నాన్ఎంఎం టెక్నాలజీ బిల్లేదు కాబట్టి కొంచెం హీట్ అవ్వచ్చు ప్లస్ ఎక్కువ పవర్ని కూడా కన్స్యూమ్ చేస్తుంది సో క్షామీ చెప్పిన దాని ప్రకారం వీళ్ళు బెంచ్ మార్క్స్ కోర్స్ చేశారంట సర్చ్ వన్ స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ని బీట్ చేసిందని చెప్పి బెంచ్ మార్క్స్ కోర్స్ అయితే చూపించారు లాంచ్ ఈవెంట్లో నేను ఆల్రెడీ బెంచ్ మార్క్స్ గురించి ఒక వీడియో చేశాను సో ఎప్పుడు మీరు బెంచ్ మార్క్స్ని నమ్మకండి సో రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ సో అది ఎలా పర్ఫామ్ చేస్తుంది రియల్గా అది మనకి ఇంపార్టెంట్ అనమాట సో ఇది లాంచ్ అయిన తర్వాత ఒకసారి మనం చూద్దాం ఈ ప్రాసెసర్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఫస్ట్ ప్రాసెసర్ షామ్ ఇది సో దీనిలో జిపి వచ్చేసరికి మీకు మ్యాలీ ఎయిట్ సిక్స్టీ ఎంపీ ఫోర్ జీపీయూ అనమాట సో ఇక్కడ మనకి ఇదే జీపియూ మీకు ఎంలో కూడా ఉంది సో ఎం మీరు చూడవచ్చు లాస్ట్ ఇయర్ మనకి సో మోటాయం ఆల్రెడీ టెస్ట్ చేస్తానని గేమింగ్లో అంత అద్భుతం పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు కాకపోతే మోటా ఎమ్లో మీకు ఎయిట్ సిక్స్టీ ఎంపీ టూ ఉంది సో ఇప్పుడు మీకు సర్చ్ చేస్తున్నా వచ్చేసరికి ఎయిట్ సిక్స్టీ ఎంపీ ఫోర్ జీపీ ఉంది సో ఎంపీ టూ ఎంపీ ఫోర్ అంటే మల్టీ ప్రాసెసింగ్ అనమాట ఎంపీ అంటే సో టూ అంటే రెండు కోర్స్ ఉంటాయి మల్టీ ప్రాసెసింగ్ ఫోర్ ఎంపీ ఫోర్ అంటే నాలుగు కోర్స్ ఉంటాయి అనమాట సో వాళ్ళు రెండు కోర్స్ ఎక్స్ట్రా పెట్టారు సో ఖచ్చితంగా జీపియూ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది అని చెప్తున్నారు లాంచ్ ఈవెంట్లో క్షామి వాళ్ళు సో చూడాలి ఈ సిపియూ అండ్ జీపియూ ఎలా పర్ఫామ్ చేస్తుందో సో ఓవరాల్ అయితే మనకి స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ దీన్ని కంపేర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్నాప్డ్రాగన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ బిల్టింగ్ బిల్ టెక్నాలజీ చాలా మంచిది ఫోర్టీ నైన్ఎంఏ టెక్నాలజీ కాబట్టి మీకు ఇది మీకు హీట్ అవ్వదు సో సర్చ్ చేసుకుని చూడాలి మనం అది హీట్ అవుతుందో లేకపోతే బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుందో ఇవి రెండు మెయిన్ అనమాట ఈ రెండు మనం టెస్ట్ చేయాల్సిందనమాట సో ఇది ఫ్రెండ్స్ క్షామి సర్చ్ చేస్తున్న ప్రాసెసర్ గురించి ఇంకా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఐఎస్పి ఉన్నాయి కదా ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇవి డ్యూయల్ ఉన్నాయి అన్నమాట డ్యూయల్ ఫోర్టీన్ బిట్ ఉన్నాయి సో ఏదైతే మీరు ఫొటోస్ తీస్తున్నారు ఇమేజ్ ప్రాసెసింగ్ యూనిట్ బాగుంటుంది పిక్చర్స్ మీకు బాగా వస్తాయి అని చెప్తున్నారు క్షోమే వాళ్ళు అండ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ డిఎస్పీ థర్ట్ టూ బిట్ ఉంది అండ్ మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వాళ్ళు బేస్ బ్యాండ్ని అప్డేట్ అని చెప్తున్నారు ఓటీ అప్డేట్ ఇచ్చి సో ఇది మిగతా ప్రాసెస్లో అయితే లేదు సో ఇప్పుడు బేస్ బ్యాండ్ అనేది మనకి ఇండియాకి ఒకటి ఉంటుంది అమెరికా ఒకటి ఉంటుంది ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బేస్ బ్యాండ్ ఉంటుంది సో వీళ్ళు ఏమంటున్నారంటే ఈ బేస్ బ్యాండ్ని మనం ఓటీఏ అప్డేట్ అంటే ఓవర్ ది ఎయిర్ అప్డేట్ ఇచ్చేసి సో ఆటోమేటిక్గా అది అప్డేట్ చేస్తామని చెప్తున్నారు సో ఇది మెయిన్ ప్రాసెస్లో చెప్పుకోవాల్సింది మనం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సర్చ్ ఎస్ఫోన్ గురించి సో ఈ సర్చ్ వన్ ప్రాసెసర్ అయితే పేపర్ మీద అయితే కొంచెం చూడడానికి బాగానే ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూడాలి సో మనకి రెండు ఫోన్స్ లాంచ్ చేసింది ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఎంఐ ఫైవ్ సి సో దీనిలోనే మనకి సర్చ్ఎస్ఫోన్ ప్రాసెసర్ ఫస్ట్ వస్తుంది సో దీనిలో వచ్చేసరికి మీకు ప్రాసెసర్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రాసెస్ జీపీ గురించి దీనిలో మనకి ఎప్పుడు స్క్రీన్ సైజ్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ వన్ ఫైవ్ ఇంచ్ ఫుల్ హెచ్డి స్క్రీన్ ఉంటుంది దీనిలో మీకు బ్రైట్నెస్ లెవెల్ పెంచామంటున్నారు సో సన్లైట్ విజిబిలిటీ బాగుంటుంది అని చెప్తున్నారు సో స్క్రీన్ అయితే మనకి బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చికి ఇది ఒక వేరియంంటే ఉంది త్రీ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ఉంది అండ్ నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే దీనిలో మీకు బ్యాక్ సైడ్ వస్తేకి ట్వెల్వ్ మెగాపిక్సల్ కెమెరా ఉంది సో పిక్సెల్ సైజ్ కొంచెం పెంచామని చెప్తున్నారు వన్ పాయింట్ టూ ఫైవ్ మైక్రాన్ సో మనకి రెడ్మీ నోట్ ఫోర్ లెంత్ ఉంది అంతే ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఎయిట్ పిక్సెల్ కెమెరా ఉంది ఆటో ఫోకస్ సిస్టమ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు పీడిఎఫ్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉంది సో ఈ కెమెరా గురించి మనం చెప్పుకోవాలంటే మీకు షామీ మనకి లాస్ట్ లాస్ట్ ఇయర్ కూడా మనకి కెమెరాస్ అంత అద్భుతంగా ఏమి రెడ్మీ నోట్ నోట్ త్రీ నోట్ ఫోర్లో సో చూడాలి మనకి కెమెరాలో మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందో నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తే మీకు ఫ్రంట్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ అయితే లేదు అండ్ దీనిలో మీకు అన్ని సెన్సర్స్ ఉన్నాయి ఎస్గ్లోమీటర్ జైరోస్కోప్ ప్రాక్సిమిటీ అన్ని సెన్సర్స్ అయితే ఉంటాయి షో మనకి సెన్సర్స్ అయితే ఎప్పుడు స్కిప్ చేయదు అండ్ నెక్స్ట్ చూసుకున్నది మీకు బ్యాటరీ వచ్చానికి టూ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ ఎంహెచ్ బ్యాటరీ ఉంది సో రెండు వేల ఎనిమిది వందల అరవై ఎంహెచ్ బ్యాటరీ అంటే మీకు ఇప్పుడు సో ఈ ప్రాసెసర్ కూడా మీకు ట్వంటీ ఎయిట్ నైన్ఎం టెక్నాలజీ బిల్డ్ అయింది కాబట్టి సో వన్ డే వస్తుందో లేదో మనకి డౌటే సో చూడాలి ఎలా పర్ఫామ్ చేస్తుందో ఈ బ్యాటరీ అండ్ ఈ ఫోన్ వస్తే మీకు బ్లాక్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఈ మూడు కలర్లు లభిస్తుంది అండ్ ఇది ఆండ్రాయిడ్ మార్చ్ మెల్ మీద రన్ అవుతుంది సో ఫ్యూచర్ నాగట్కే అప్గ్రేట్ చేస్తామంటున్నారు సో ప్రజెంట్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు మార్చ్ మెల్లలో మీద రన్ అవుతుంది అండ్ ఈ ఫోన్ ప్రైజ్ వచ్చేసరికి మనకి ఇండియన్ రూపీస్లో చూసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఉంటుంది అరౌండ్ సో పదిహేను వేల రూపాయలు మీకు ఈ ఫోన్ లభిస్తుంది దగ్గర దగ్గర సో షాప్ మనకి ఇండియాలో కొంచెం అగ్రెసివ్గా ప్రైస్ పెట్టవచ్చు పదిహేను వేల లోపే ఈ ఫోన్ మనకి ఇండియాలో తీసుకురావచ్చు ఫ్రెండ్స్ ఇంకో ఫోన్ ఉంది ఈ ఫోన్ వచ్చేసరికి మనకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రైమ్కి కంటిన్యూషన్ ఈ ఫోన్ నేమ్ వచ్చేసరికి మనకి ఎంఐ ఫోర్ ఎక్స్ సో దీనిలో మనకి ఫైవ్ ఇంచెచ్డీ డిస్ప్లే లభిస్తుంది సో ఫుల్ హెచ్డీ అయితే కాదు సేమ్ మనకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రైమ్ లాగే అండ్ దీనిలో మీకు థర్టీన్ మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంది ఫ్రంట్ వచ్చేసరికి ఫైవ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంది బ్యాక్ కెమెరా మీకు ఆటో ఫోకింగ్ సిస్టమ్ పీడీఎఫ్ ఆటో ఫోకింగ్ సిస్టమే సో మీకు కెమెరా గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రైమ్ ఎట్లా ఉంది కెమెరా సేమ్ అట్లనే ఉంటుంది దీనిలో కూడా అండ్ ఇది మీకు రెండు వేరియంట్స్ లభిస్తుంది ఒకటిసారికి టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ వేరియంట్ ఇంకోటిసారికి త్రీ జీబీ ర్యామ్ థర్టీ జీబీ వేరియంట్ సో సేమ్ మనకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రైమ్ లాగే సో టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ వేరియం సార్ మీకు అరౌండ్ సెవెన్ థౌసండ్ ఉంటుంది ప్రైస్ అండ్ త్రీ జీబీ రామ్ థర్టీ జిబీ వేరియట్ వచ్చేసరికి అరౌండ్ నైన్ థౌజండ్ ఉంటుంది ప్రైస్ అండ్ దీనిలో మనకి ప్రాసెస్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాసెస్ లభిస్తుంది అదే మీరు త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ప్రైమ్ తీసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేసరికి ఫోర్ థర్టీ స్నాప్డ్రాగన్ సో దీనికి దీనికి డిఫరెన్స్ అంత ఎక్కువ ఎక్కువే ఉండదు ఫ్రెండ్స్ సేమ్ మనకి ఇది కూడా అటాకొర ప్రాసెసర్ అది కూడా అప్టాకొర ప్రాసెసరే సో దీనిలో దానిలో మీకు ఆమ్కాటెక్స్ ఏ ఫిఫ్టీ త్రీ కోర్స్ ఎనిమిది ఉంటాయి సో వాటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫోర్ గేట్స్ అన్నిటి క్లాకింగ్ స్పీడ్ సో బిల్డ్ టెక్నాలజీ వచ్చేసరికి రెండు ప్రాసెసర్స్ది ట్వంటీ ఎయిట్ నాన్ టెక్నాలజీ మీద రెండు ప్రాసెసర్స్ అయితే బిల్డ్ అయినాయి సో ఇప్పుడు మనకి రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఓన్లీ ఒకటే డిఫరెన్స్ మీకు ఎల్టీ ఉన్నాయి కదా ఎల్టీ మోడెండ్ కొంచెం అప్గ్రేడ్ చేశారు సో మీకు కొంచెం స్పీడ్ అనేది స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీ ఫైవ్లో ఎక్కువ ఉంటుంది స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీతో కంపేర్ చేస్తే సో అంతే డిఫరెన్స్ మీకు ఫోర్ థర్టీకి ఫోర్ థర్టీ ఫైవ్కి సో మీకు పెద్దగా అప్గ్రేడ్ ఏం కాదు రెడ్మీ త్రీ ఎస్ త్రీ ప్రైమ్ ఉంటే మీరు ఈ మీ మీ ఫోర్ ఎక్స్కి అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు నా దృష్టిలో అయితే ఈ ఫోన్లో కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ మీటర్ జైరోస్కోప్ ప్రాక్సిమిటీ సో అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి అండ్ బ్యాటరీ వచ్చేసరికి మీకు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ లభిస్తుంది సో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయవే మాక్సిమం షామీ ఫోన్స్ సో బ్యాటరీ అయితే మీకు ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి సో ఈ ఫోన్ కూడా మీకు మూడు గ్యారెంట్లు లభిస్తుంది పింక్ గోల్డ్ బ్లాక్ సో ఇది ఫ్రెండ్స్ మొత్తం షామి మనకి లాస్ట్ వీక్ మూడు రిలీజ్ చేసింది సో రెండు ఫోన్స్ రిలీజ్ చేసింది ఫైవ్ సిలో మీకు సర్చ్ఎస్ వన్ ప్రాసెసర్ ఉంటుంది ఫోర్ ఎక్స్లో మీకు స్నాప్డ్రాగన్ ఫోర్ థర్టీ ఫైవ్ ప్రాసెస్ ఉంటుంది సో రెండు ఫోన్స్ మీకు నెక్స్ట్ మంత్ కానీ లేకపోతే టూ మంత్స్లో నెక్స్ట్ టూ మంత్స్లో మీకు ఖచ్చితంగా ఇండియాలో లాంచ్ అని చెప్తున్నారు సో చూడాలి ఒకసారి లాంచ్ అయిన తర్వాత మనం ఖచ్చితంగా ఈ రెండు ఫోన్స్ని టెస్ట్ చేద్దాం సో వీడియోలో నేను మీకు సర్జ్ ఎస్ వన్ ఫైవ్ సి ఫోర్ ఎక్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను ఒకవేళ మీకు వీడియో అయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియో కింద మీకు మా ఛానల్ లో అనుకుంటుంది దాన్ని క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాగే మీకోసం టెక్నాలజీ మేము ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను దిస్ ఇవ్వ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫైల్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై నౌ